వెల్కమ్ బ్యాక్ టు కే మీడియా. పేరులో ఏముందిలే అని కొందరు చాలా తేలికగా తీసుకుంటారు, కానీ సినిమా ప్రముఖుల్ని అడిగితే మాత్రం సిల్వర్ స్క్రీన్ పై కనిపిస్తున్న వారి పేరే వాళ్లకు కీర్తి మరియు సంపదను తెచ్చిపెడతాయని అంటారు. ఈ పేరు మార్చే ధోరణి ఇటీవల మొదలైంది కాదు, సినిమా ఇండస్ట్రీలో చాలా కాలం క్రితమే మొదలైంది. మోహన్ లాల్ నుండి మమ్ముట్టి వరకు మరియు చిరంజీవి నుండి ప్రభాస్ వరకు చాలా మంది సూపర్ స్టార్లు సినిమా పరిశ్రమలకు ప్రవేశించినప్పుడు వారి పేర్లను పునర్నిర్మించారు. అలా టాలీవుడ్ ఫిల్మ్ సెలబ్రిటీలు వారి అసలు పేరు కన్నా వారు కొత్తగా పెట్టుకున్న పేరే వాళ్ల కెరియర్లో సక్సెస్ ని అందిస్తుందని నమ్ముతారు. ఆల్రెడీ మన సీనియర్ హీరోలు చిరంజీవి, వెంకటేష్, మోహన్ బాబు, జయప్రద, శ్రీదేవి లాంటి వారి అసలు పేర్లు మనకు ఎప్పటి నుంచో తెలుసు. సెలబ్రిటీలు తమ పేర్లను మార్చుకోవడం నిజంగా ముఖ్యమే అంటారా? పరిశ్రమలోకి అడుగుపెట్టిన తర్వాత తమ పేర్లను మార్చుకున్న సౌత్ సూపర్ స్టార్ల అసలు పేర్లేమిటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సూర్య అసలు పేరు శరవణన్ శివకుమార్. కాలీవుడ్ ఇండస్ట్రీలో అంతకుముందే శరవణన్ అని ఒక నటుడు ఉండడం వల్ల సూర్య అనే పేరుతో వెండి తెరకు పరిచయం చేశారట. అనుష్క అసలు పేరు స్వీటీ శెట్టి. సూపర్ చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలోకి పరిచయమైన అనుష్కని స్వీటీ శెట్టి అనే పేరుతో పరిచయం చేస్తే అంతగా ప్రేక్షకులకు నచ్చదని అనుష్క అని పేరు మార్చడం జరిగింది. విశ్వక్సేన్ అసలు పేరు దినేష్ నాయుడు. సినిమాల్లో సక్సెస్ సాధించాలి అంటే దినేష్ నాయుడు పేరు అంతగా బాగోదని న్యూమరాలజీ ప్రకారం విశ్వక్సేన్ అని పేరు మార్చుకున్నాడు. కియారా అసలు పేరు అలియా అద్వానీ. కియారా అద్వానీ బాలీవుడ్లోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చే సమయానికి అలియా భట్ ఇండస్ట్రీలో ఉండటం జరిగింది. ఒకే పేరుతో ఇండస్ట్రీలో ఇద్దరు హీరోయిన్లు ఉండటం అంతగా బాగోదని సల్మాన్ ఖాన్ సజెస్ట్ చేయడంతో అలియా అద్వానీ కాస్త కియారా అద్వానీగా పేరు మార్చుకున్నారు. కేజీఎఫ్ చిత్రంతో పాన్ ఇండియా హీరోగా ఒక్కసారిగా దేశవ్యాప్తంగా స్టార్డమ్ సంపాదించుకున్న హీరో యష్. యష్ అసలు పేరు నవీన్ కుమార్ గౌడ్. ఆర్య అసలు పేరు జంషాద్ సీతిరకత్. నయనతార అసలు పేరు డయానా మరియం కురియన్. అటు తమిళ్ ఇటు తెలుగు రెండు భాషల్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో ధనుష్. అతని అసలు పేరు వెంకటేష్ ప్రభు కస్తూరి రాజా. నాని అసలు పేరు గంటా నవీన్ బాబు. భారతదేశంలో రజనీకాంత్ అంటే తెలియని వారుండరు. బెంగళూరులో బస్ కండక్టర్గా కెరియర్ ప్రారంభించిన రజనీ అసలు పేరు శివాజీరావు గైక్వాడ్. ఛత్రపతి శివాజీ పేరుపై ఆయనకు ఆ పేరు పెట్టారు. నటుడిగా మారిన తర్వాత రజనీకాంత్గా మార్చుకున్నారు. కలత్తూరు కన్నమ్మ అనే తమిళ చిత్రంతో బాలనటుడిగా రంగప్రవేశం చేసిన కమల్ హాసన్ భారతదేశం గర్వించదగ్గ నటుడిగా ఎదిగాడు. కమల్ హాసన్ అసలు పేరు పార్థసారథి శ్రీనివాసన్. 1984లో వేట్రీ చిత్రంతో బాలనటుడిగా తెరంగేట్రం చేశాడు విజయ్. విజయ్ అసలు పేరు జోసఫ్ విజయ్ చంద్రశేఖర్. విక్రమ్ అసలు పేరు కెనడీ జాన్ విక్టర్. మోహన్ లాల్ అసలు పేరు మోహన్ లాల్ విశ్వనాథన్ నాయర్. మమ్ముట్టి అసలు పేరు మొహమ్మద్ కుట్టి పనాపాంబిల్ ఇస్మాయిల్. కెరియర్ ప్రారంభంలో సాచిన్ అనే పేరుతో కొన్ని సినిమాలు చేశారు. ఆ తర్వాత మమ్ముట్టిగా మళ్లీ మార్చుకున్నారు. 1996లో అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి చిత్రంతో తెరంగేట్రం చేసిన పవన్ కళ్యాణ్ బద్రి తమ్ముడు వంటి చిత్రాలతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. పవన్ కళ్యాణ్ అసలు పేరు కొణిదెల కళ్యాణబాబు. ఈశ్వర్ సినిమాతో కెరియర్ ప్రారంభించాడు ప్రభాస్. ప్రస్తుతం వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న ప్రభాస్ అసలు పేరు ఉప్పలపాటి వెంకట సత్యనారాయణ ప్రభాస్ రాజు. రాణా దగ్గుపాటి అసలు పేరు రామానాయుడు దగ్గుపాటి. రవితేజ అసలు పేరు రవిశంకర్ రాజు భూపతిరాజు. 4 ఏళ్ల వయసులోనే నీడా అనే చిత్రంలో నటించాడు మహేష్ బాబు. ఆ తర్వాత హీరోగా ఎంట్రీ ఇచ్చాక తిరుగులేని స్టార్ అయ్యాడు. మహేష్ బాబు అసలు పేరు మహేష్ ఘట్టమనేని. మెగాస్టార్ చిరంజీవి గారు 1978లో పునాదిరాళ్ళు చిత్రంతో నటుడిగా కెరియర్ ప్రారంభించారు. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి అసలు ఊరు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న నర్సాపూర్లోని మొగల్తూరు. ఆయన అసలు పేరు కొణిదెల శివశంకర్ వరప్రసాద్. సో చూశారు కదా ఫ్రెండ్స్, మేము ఎవరి పేర్లైనా మర్చిపోయి ఉంటే కామెంట్స్లో తెలుపగలరు. సో చూసారు కదా వ్యూయర్స్, ఇలాంటి మరిన్ని విషయాల గురించి తెలుసుకోవాలి అంటే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.